పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రభుత్వ నిధులు సహజ వనరుల దోపిడీపై పోరాడేందుకు ప్రజాహితం పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినట్టు సీనియర్ న్యాయవాది సి సత్యనారాయణ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిధులు సహజ వనరులను దోపిడీ చేస్తున్నట్టు ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం కూని చేయబడిందని సీనియర్ న్యాయవాది సి సత్యనారాయణ రెడ్డి అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిధులను సహజ వనరులను దోపిడీ చేస్తున్నట్లు ఆరోపించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచులు, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన నిరుద్యోగ భృతి, రైతుల రుణమాఫీ తదితర హామీలు అమలు చేయడం లేదన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం ప్రజాహితం అనే వేదికను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రజాహితం కోసం పనిచేసే వారిని కలుపుకొని ఈ వేదిక పనిచేస్తుందని అన్నారు. గుండమ్మ చెరువు కట్ట అభివృద్ధికి సంబంధించిన వివరాలను ఆర్టీఐ ద్వారా తెలుసుకోవడం జరిగిందని, అందులో ఉన్న లోపాలను ఆయన వివరించారు. అనంతరం గుండమ్మ చెరువు కట్ట వద్ద జరిగిన సుందరీకరణ పనులను వారు పరిశీలించారు. గత ఎన్నికల్లో ప్రభుత్వం ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేసిందో, ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి కానివ్వండి, రైతుల రుణమాఫీ కానివ్వండి, వీటన్నిటిపైన ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోని ప్రజాహితం అనే ఒక వేదికను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా రాజకీయాలకు అతీతంగా ఈ వేదిక పనిచేస్తుంది. ప్రస్తుతం అయితే ఈ వేదికలో నేను, నాతో పాటు వేముల రామమూర్తి గారు, తర్వాత మాతో కలిసి వచ్చేటువంటి హాజీ కానీ మిగతా వాళ్ళందరూ కూడా తీసుకొని, అదేవిధంగా అన్ని మండలాల నుంచి కూడా ప్రజా హితస్ కోసం పనిచేస్తారో వారందరినీ కలుపుకొని పోయి వీటన్నిటినీ కూడా ప్రజల ముందు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రజా హితం అనేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన రావడం జరిగింది. గుండమకట్ట, ఎల్లమ్మ చెరువు ఈ రెండింటి విషయంలో ఏ విధంగా అవినీతి జరుగుతుంది, దీని వెనుక ఉన్నటువంటి కాంట్రాక్టర్ మీ అందరికీ తెలుసు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేను ఆర్టీఐ కింద తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్స్ ల్యాండ్స్ విషయం కానివ్వండి, ఈరోజు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో జరుగుతున్నటువంటి వర్క్స్ ఏమేమి శాంక్షన్ చేసిండ్రు, ఎంత నిధులు వస్తున్నాయి, వీటిపైన ఇప్పటికే కొంత మేము ఆర్టీఐ కింద సమాచారం సేకరించడం జరిగింది. బొంపల్లి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మైన్స్ సంబంధించి కూడా నేను ఇప్పటికీ ఆర్టీఐ ద్వారా మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి పూర్తి సమాచారం సేకరించడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వనరుల దోపిడీ ఏ విధంగా చేస్తున్నారు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధుల దుర్వినియోగం ఏ విధంగా చేస్తుండో ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం. ఎల్లమ్మ, గుండమ్మ కట్టు చెరువు సుందరీకరణకు గాను దీని ఖర్చు వాల్యూ, దీని ఎస్టిమేషన్ చేసినప్పుడు 3,03,27,800. ఇది టెండర్స్లో లోయెస్ట్ బిడ్డర్ ఎవరైతుండ్రో వాళ్ళ పేరేంటంటే ననిత కన్స్ట్రక్షన్స్, ఫ్లాట్ నెంబర్ 202, కళింగా రెసిడెన్స్, పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్, కోంపల్లి, హైదరాబాద్. ఈ వీళ్ళకి 3,67,64,000కు వర్క్ అలాట్ చేయడం. సో ఈ వర్క్ 26/2016 అలాట్ చేయడం, 20 జూన్ 2016. కాంట్రాక్ట్ పీరియడ్ 12 నెలలు, అంటే 26/2017కు వర్క్ అయిపోవాలి. ఇవాళ మనం 2023లో ఉన్న జూన్ రాబోతుంది. నేను ఆర్టీఏ ద్వారా సిఈకి ఒక అప్లికేషన్ పెట్టినాను. మీరు టెండర్ టైం అయిపోయినాక దాన్ని ఎందుకు టర్మినేట్ చేయలేదు, ఒకవేళ ఎక్స్టెన్షన్ ఇచ్చేది ఉంటే ఎక్స్టెన్షన్ ఇచ్చడం గల కారణాలు ఏంటి? అందువల్ల నాకు ఆర్టీఐ కింద ఏం సమాచారం ఇచ్చిందంటే సిఈ గారు వర్క్ ఎక్స్టెన్షన్ టైం ఇచ్చారు. ఎక్స్టెన్షన్ ఇచ్చడానికి కారణం ఏం చూపెట్టిందంటే చెరువులో నీళ్లు ఉండడం మూలంగా ఇక్కడ పనిచేయలేకపోతున్నాం అని. అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి ఆలోచించండి. అతిపెద్ద అవినీతి ఏంటంటే అందులో వాస్తవానికి ఏంటంటే ఇందులో గైడ్లైన్స్ ఉన్నాయి. ఇది మిషన్ కాకతీయ ఫేజ్ 2లో శాంక్షన్ అయినటువంటి వర్క్. అందులో మట్టి ఎంతవరకు తీయాలి, చెరువులో మట్టి అనే దానికి స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఉన్నాయి. 9 ఇంచుల కన్నా ఎక్కువ తీయాలి. కానీ అక్కడ ఎంత తీసిండ్రు, దాదాపు 20 ఫీట్ల వరకు మట్టి తీసి, ఎంత దుర్మార్గం అంటే యాక్చువల్గా వీళ్ళు చెరువు కట్ట గైడెన్స్ చేసేందుకు కావాల్సినటువంటి మొరాన్ని బయట నుంచి తీసుకొచ్చుకోవాలి. బయట నుంచి తీసుకొచ్చుకొని ఆ చెరువు కట్టను మెడల్ తీయడం కానీ స్ట్రెంథన్ చేయడం కానీ చేయాలి ఈ యొక్క టెండర్ నామ్స్ ప్రకారం. కానీ వీళ్ళు చేసింది ఏంటి, ఆ చెర్ల మట్టి తీసి ఆడ పోసి బిల్ మాత్రము బయట నుంచి తీసుకొచ్చి మట్టి పోసినట్టు లెక్కలేసి బిల్ క్లెయిమ్ చేసుకుంది. ఈ మిషన్ కాకతీయాలు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం కానీ చెరువులో మట్టిని వేలం వేసే అధికారం కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే ఉంటుంది. వాళ్ళు కూడా ఏం చేయాలి, ఆ మట్టిని వేలం వేసి ఆ వచ్చిన అమౌంట్ను ఈ కాంట్రాక్టర్కు కలిపి తీసుకుంటే అందులో బిల్లు అడ్జస్ట్ చేయాలి. కానీ పెద్దపల్లిలో ఏం జరిగింది, అప్పుడు ఉన్నటువంటి ఆర్టీఓ నారాయణ రెడ్డి, ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు అందరు కుమ్మక్కై దాంట్లో టెండర్ అని పాడి 30 లక్షల రూపాయలకు అందులో కొన్ని కనీసము 3 కోట్ల విలువైనటువంటి మట్టిని అమ్ముకున్నారు. వీళ్ళు ప్రభుత్వానికి జమ చేసింది కేవలం 30 లక్షల రూపాయలు మాత్రమే. ఈ చెరువులో అన్యాయంగా మట్టి తీస్తుందని చెప్పి హైకోర్టులో డబ్ల్యూపీ నెంబర్ రాసుకోండి, రిట్ పిటిషన్ నెంబర్ 19816, డబ్ల్యూపీ నెంబర్ 19816/2016 వేస్తే హైకోర్టు వెంటనే అందులో మట్టి తీసే పని ఆపమని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చారు. అంటే గుండమ్మ కట్ట అనేది ఈరోజు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులకు ఒక ఏటీఎం లెక్క అయిపోయింది. ఎప్పుడు పైసలు అవసరం ఉంటే కొంత వర్క్ ఇవ్వాలి, బిల్లు ఎత్తుకోవాలి. సో అందులో దాదాపు 4 కోట్ల వర్క్ వస్తే అది ఈ రోజు వరకు కూడా కంప్లీట్ కాలేదు. ఇక నాణ్యత ఎట్లా ఉంది, అక్కడేముంది అనేది, అటు ఫుట్పాత్ కట్టి ఒక పక్క టైల్స్ వేసింది, ఒక పక్కనే మట్టి పోసింది, మధ్యలో 10-12 ఫీట్ల రోడ్డు, మొత్తం రోడ్డు మీద 1/2 కిలోమీటర్ నీళ్ళు నిలిచిపోయింది. చెరువు వైపు మళ్ళీ కింద బండ్ డ్యామేజ్ కాకుండా కింది వరకు సిమెంట్తో ఇట్లా కాలువ లెక్క కడితే ఈ కట్ట మీద పడ్డ నీళ్ళంతా ఏమవుతుంది, ఆ తూము ద్వారా చిన్న పైప్ పెట్టిస్తే చెల్లబడిపోతాయి. మన ఎమ్మెల్యే గారు వాళ్ళ కాలేజీ పనులు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇంతవరకు చేసుకుంటాడో, ఈరోజు ఇలా ఆ పనులు అట్లా జరుగుతున్నాయి. ఈ రోజు వరకు కూడా ఎలక్ట్రికల్ లైట్స్ రావాలి, మొత్తం కేవలం కింద దిమ్మల వరకు పాతి ఇడిచిపెట్టేది. సో వీటన్నిటిపైన ముఖ్యంగా మేము ఈ ప్రజాహితం వేదిక ద్వారా ఫస్ట్ నేను ఇమ్మీడియట్గా ఆల్రెడీ మేము మొత్తం ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ కింద తీసుకోవడం జరిగింది. నేను లోకాయుక్తకు కంప్లైంట్ చేసి ఫస్ట్ ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టుకొని అడుగుతాను. తర్వాత వీళ్ళపైన పెనాల్టీ, వీళ్ళకి బ్యాంక్ గ్యారెంటీ సీజ్ చేయాలని ఉంది టైం లోపల. తర్వాత ఏముంది, ఈ టర్మ్స్లో ఒకవేళ వాళ్ళు వర్క్ కంప్లీట్ చేయకపోతే 3 years వీళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టమని. సో ఈ రోజు వరకు కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేయకపోగా దాంట్లో మట్టి అమ్ముకున్నారు. ఈరోజు మున్సిపల్ నుంచి దాదాపు 1 కోటి రూపాయలు మళ్ళీ సుందరీకరణకని డైవర్ట్ చేశారు. ఆడ కౌన్సిలర్ అందరూ మొత్తుకున్నా కూడా వాళ్ళ గొంతు నొక్కేసి మిషన్ కాకతీయ ద్వారా శాంక్షన్ అయినటువంటి వర్క్. ఒకవేళ మీకు ఇలా నిధులు తక్కువ ఉంటే గవర్నమెంట్ నుంచి ఇరిగేషన్ నుంచి తెలుసుకోవాలి తప్ప మున్సిపల్ నిధులు ఎక్కడ వాళ్ళు ఇస్తారు. సో ఈ ఒక్క దాని మీద ఇంత అవినీతి జరుగుతున్నది. ఇప్పుడు మిగతా అంశాలపైన కూడా చాలా మటుకు నేను ఈ మైండ్స్ మీద కూడా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాను. ఎండోమెంట్స్ ల్యాండ్స్ పైన కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. తర్వాత పెద్దపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా మీ అందరికీ కూడా తెలుసు, మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తం వర్కులు క్యాన్సిల్ చేసి పెద్దపల్లి మున్సిపాలిటీకి డైవర్ట్ చేసి ఏం చేసిండు, అంతకుముందు ఎలక్షన్లు అప్పుడు చేసే వర్కులు అందరి కింద అది పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఈ విధంగా ఎక్కడ అవకాశం అక్కడ వస్తుంది, అక్కడ అవినీతి చేసేటువంటి కార్యక్రమం ఈరోజు స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నాడు. ప్రజల ధనం ఇది, ప్రజాధనం వృధా కావద్దనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. భవిష్యత్తులో మిగతా కార్యక్రమాలు కూడా ప్రజాహితం ద్వారా చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా ప్రతినిధులకు చెప్పడం జరుగుతుంది.